ओम श्री शुभंकरये नमः त्वमस्मिन् कार्य निर्योगे प्रमाणम हरिसत्तम हनुमन यत्तमास्थाय दुख क्षय करो भव। श्री हनुमंतुल वारी ओक जयंती आंजनेय स्वामी ओक जयंती जयंती मन वैशाख मासमुलोने आचरिंचुकोवाली। పోయిన చైత్ర మాసములో హనుమత్ విజయ యాత్ర అని చేస్తారు। వైశాఖ మాసములోనే స్వామివారు ఉద్భవించినట్టు స్పష్టముగా వారి యొక్క అష్టోత్రములోనే ఉంది। హనుమంతుల వారు మహాబలవంతులు, ముఖ్యముగా వారు చిరంజీవి। ఈ భూమండలం ఉన్నంత వరకు కూడా వారు జీవముగానే ఉంటారు, అది ప్రత్యక్షముగా అనేక మంది చూస్తూ ఉంటాం। హనుమత్ జయంతి మే 25వ తారీఖున మనమందరము కూడా ఆచరిస్తూ ఉంటాం। ఈ సంవత్సరము కూడా మే 25వ తారీఖు హనుమత్ జయంతిగా మనం ఆచరిస్తున్నాం। ఆ రోజున స్వామివారికి ప్రీతికరమైనటువంటి అరటి పళ్ళని, ఇత్యాది పళ్ళని వానరులకి పెట్టడం ద్వారా చాలా మంచిది। ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఉష్ణకాలములో ఎంతో ఎన్నో జీవరాశులకి, ఎన్నో ప్రాణులకి నీరు కూడా దొరకట్లేదు। హనుమంతుల వారు చిన్న పిల్లవాడి యొక్క స్వభావంతో ఉంటారట। ఏ ప్రాణికి కూడా ఆయన ఎప్పుడూ కూడా హాని కలిగించలేదు। ఆఖరికి రావణాసుడితో యుద్ధము చేయటానికి కూడా రాముడు ఆజ్ఞాపించాడు కాబట్టి, తన రాముడికి ఇబ్బంది కలిగింది కాబట్టి యుద్ధము చేయాల్సి వచ్చింది తప్ప, లేకపోతే లంకా దహనాన్ని చేసేటువంటి వాడు కాదు। రామాయణములో దహనానికంటే ముందుగా భీకరమైనటువంటి శబ్దాన్ని హనుమంతుడు చేశాడు అని ఉంది। ఆ శబ్దము ద్వారా ఆ యొక్క లంకా పట్టణములో ఉన్నటువంటి జంతుజాలాలన్నీ కూడా చాలా దూరముగా పరిగెత్తాయట। వాటికి ఏమాత్రము హాని జరగలేదు లంకా దహనం సమయంలో। అటువంటి సహృదయుడు హనుమంతుడు కాబట్టి భగవంతుణ్ణి మనమందరము పూజించాలి। హనుమంతునికి అన్నదానములు చేస్తాము, పూజలు చేస్తాము, హనుమంతుడి పేరు చెప్పి అనేక మందికి మనం వస్త్రదానము, పళ్ళదానము చేస్తాం। మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, అరణ్యముల్లో ఎన్నో కోతులు ఉన్నాయి, ఎన్నో వానరులు ఉన్నారు, వాటికి నీళ్లు లేక, తిండి లేక అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి। వాటికి గనక మనం పండో ఫలమో పెట్టినట్లయితే సాక్షాత్తు హనుమంతు అనుగ్రహాన్ని మనమందరం పొందినట్టే। ఆ సమయమునందున హనుమంతుడి యొక్క అష్టోత్రాన్ని చదివి పెడుతూ ఉండండి, వాటికి నీళ్లు సమర్పణ చేయండి। ఇక్కడ మీరు గుళ్ళో ఒక ట్యాంకు నీళ్లు పోయించడం వలన మీరు పోయించకపోతే ఇంకొకరు పోయిస్తారు, కానీ ఈ వీడియో వినేవాళ్లలో ఎవరో ఒకళ్ళో ఇద్దరైనా సరే ఒక చిన్న జంతువుకి హనుమంతుడి పేరు చెప్పి పెట్టడం ద్వారా హనుమత్ కటాక్షాన్ని సంపూర్ణముగా మీరు పొందవచ్చు। ఈ హనుమత్ జయంతి రోజున హనుమత్ కటాక్షాన్ని చాలా సులభముగా మీరు పొందవచ్చు। ఆ చిరంజీవుడి యొక్క అనుగ్రహం సదా మీ అందరికీ ఉండుగాక। సర్వే జనా సుఖినో భవంతు।